హలో ఫ్రెండ్స్, నేను పూర్ణచంద్రరావు. మీరు చూస్తున్నారు ఏపీ చందు వ్లాగ్స్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నెక్స్ట్ మంత్ ఆగస్టు నెలకి సంబంధించి గవర్నమెంట్ పథకాలు ఏమేమి ఉన్నాయి. మేము జూన్ నెలలో చేయూత పథకానికి సంబంధించి మే నెల ఎండ్లోనే కొంచెం వర్క్ చేశాం. అలాగే జూలైలో మొన్న 22వ తారీఖు కాపునేస్తానికి జూన్ ఎండింగ్ నుంచే వర్క్ చేయటం జరిగింది. అంటే జూన్ 28 నుంచి జూలై 10వ తారీఖు వరకు, 22వ తారీఖు ఈ మధ్య ప్రాసెస్ అంతా జరిగింది. 22వ తారీఖు అమౌంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆగస్టు నెలలో పథకాలు చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఇది జగన్ సంవత్సరం పథకాల క్యాలెండర్ అన్నమాట. దీన్ని చిన్న స్క్రీన్ చేస్తాను, దీన్ని పెద్ద చేస్తే ఇలా మనకు ఆగస్టు నెలలో రైతులకు ఖరీఫ్కు 0% వడ్డీ చెల్లింపులు, ఇది ఆగస్టు నెలలో మొట్టమొదటగా జరగబోయే పథకం అన్నమాట. గవర్నమెంట్ చేయబోయే పథకం రైతులకి 2020 ఖరీఫ్కు 0% వడ్డీ చెల్లింపులు. 0% వడ్డీ చెల్లింపులు అని అంటే 2020 సంవత్సరం తొలకరి ఉంటుంది కదా, జూన్ జూలైలో మీరు అమౌంట్ తీసుకొని ఉంటారు కదా రైతులు. సపోజ్ ఒక రైతు 1 లక్ష రూపాయలు తీసుకుంటే అతనికి 1 రూపాయి వడ్డీ చొప్పున ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అంత ఉండదు, పావుల వడ్డీ అని ఉంటుంది. ఎగ్జాంపుల్ 1 లక్షకి సంవత్సరానికి 10,000 అయింది అనుకుందాం. ఆ 10,000 కూడా రైతు వడ్డీ కట్టే పని కాకుండా గవర్నమెంటే కడుతుంది అన్నమాట. అదే 0% వడ్డీ చెల్లింపులు అని అంటే రైతుకు వడ్డీ లేకుండా చేయటం. అది రైతు కడతాడుగా, కట్టిన వడ్డీని రైతు ఖాతాలోకి అమౌంట్ పడిపోయింది. అలాగే MSME అంటే చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు, MSME అనేది చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు అని అర్థం. స్పిన్నింగ్ మిల్లులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, చిన్న చిన్న మిల్లు అని అంటే ఏదైనా ఒక సపోజ్ మనం ఒక పత్తి ఒక చోట తెచ్చుకొని స్పిన్నింగ్ మిల్లులో ఆడిచ్చి దూదిని తీసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అటువంటి పరిశ్రమలు అంటే అదే కాదు, మిగతా కూడా ఆ కోవకు చెందిన పరిశ్రమలకి ప్రోత్సాహకాలు. ఈ కరోనా వల్ల ఆ వ్యాపారాలు సరిగా చేసుకోలేక, వ్యాపారాన్ని డెవలప్ చేయలేక ఇబ్బంది పడే వ్యాపార సంస్థలకి కొంచెం చేయూతని ఇవ్వటం అన్నమాట. అంటే ఆ వ్యాపారం బాగుపడుతుంది, అందులో సంస్థ నడిపే వ్యక్తికి ఉపయోగపడుతుంది, అలాగే అతను వ్యాపారాన్ని రన్ చేయగా మిగతా పని చేసుకునే వాళ్ళకి కూడా పని దొరుకుతుంది అన్నమాట. ఈ పథకానికి ఉద్దేశం అది. నెక్స్ట్ వైఎస్ఆర్ నేతన్న నేస్తం, ఇది కూడా ఆగస్టులోనే పథకం అమలు కాబోతుంది. నేతన్న నేస్తం అంటే మగ్గంతో బట్టలు, చీరలు కానీ బట్టలు కానీ బట్టలు నేసే వాళ్ళని నేతన్నలు అంటారు. ఈ పథకానికి మగ్గం ఎవరైతే ఉంటుందో ఆ రైతుకి సంవత్సరానికి 24,000 రూపాయలు పథకం ఈ ఆగస్టు నెలలోనే గవర్నమెంట్ వాళ్ళ ఖాతాల్లో, రెండో ఏడాదిగా అనుకుంటా వాళ్ళ ఖాతాల్లో డైరెక్ట్గా అమౌంట్ వేయబోతుంది. ఈ పథకం కూడా ఆగస్టు నెలలోనే జరగబోతుంది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం అంటే అది మగ్గం ఉన్న వాళ్ళకే, మగ్గం ఉన్న రైతులకి. ఇంకోటి ఏంటంటే ఆ మగ్గం యూనియన్ అనేది ఉంటుంది, గవర్నమెంట్ ఆ యూనియన్కి కార్డులు, గవర్నమెంట్ ద్వారా కార్డులు, మగ్గం ఉన్న వ్యక్తులకి కార్డులు ప్రొవైడ్ చేసిన వాళ్ళకి అమౌంట్ పడతాయి. మగ్గం ఉండాలి, గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డు ఉండాలి. ఇటువంటి వ్యక్తులకి నేతన్న నేస్తం అనేది అర్హులు. వాళ్ళ రేషన్ కార్డు, ఈ గవర్నమెంట్ ఐడి కార్డు, వాళ్ళ ఆధార్ కార్డులు, సంబంధిత పత్రాలు మొత్తం తీసుకొని వాలంటీర్ ద్వారా కానీ లేకపోతే సచివాలయాల్లో కానీ డైరెక్ట్గా ఇచ్చినట్లయితే ఆ పథకానికి అనేది వర్తిస్తుంది. అంటే ఇది జస్ట్ మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట, రెడీగా ఉండాలి. నెక్స్ట్ అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు. అగ్రిగోల్డ్ అనే సంస్థ ఏదైతే ఉందో, చిన్న చిన్న పొదుపు కంపెనీలన్నీ కలిపి ఒక గ్రూప్ లాగా ఏర్పడి అగ్రిగోల్డ్ అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. జనాల దగ్గర బాగా డబ్బులు వసూలు చేసి వాటిని డెవలప్ చేసి 10 రూపాయల వడ్డీలు 15 రూపాయల వడ్డీలు ఇస్తామని చెప్పి జనాలకి ఆశ చూపించి వాళ్ళ దగ్గర 1 లక్ష 1 లక్ష వసూలు చేసి కంపెనీ ఎత్తివేయటం జరిగింది. ఈ నష్టపోయిన
రైతులు ఇదే నష్టపోయిన ఖాతాదారులు ఉంటారు కదా, అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఆ ఖాతాదారులకి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు, మీ అమౌంట్ నేను తిరిగి చెల్లిస్తాను, మన ప్రభుత్వం అయితే చెల్లిస్తాను. అదే మాట ప్రకారం లాస్ట్ టైం కూడా 10,000 లోపు ఉన్న రుణాలన్నీ ఇచ్చారు, ఈ సంవత్సరం నాకు తెలిసి 20,000 లోపు రుణాలన్నీ తిరిగి ఇస్తారని సమాచారం మీకు పూర్తి సమాచారం కొద్ది రోజుల్లోనే సచివాలయాల ద్వారా మీకు అందుతుంది. ఈ విషయాలు మన ఛానల్ ద్వారా తెలియపరచడానికి ఆనందిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ మెసేజ్, ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మిగతా గ్రూపులకు షేర్ చేస్తే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఈ పథకాల్లో 4 పథకాలు, ఏ ఒక్క పథకానికి వాళ్ళకి ఎలిజిబుల్ అయినా సరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళకు ముందు ఇన్ఫర్మేషన్ తెలిస్తే సచివాలయాలకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటారు, లేదా వాలంటీర్లైనా కనుక్కొని సంబంధిత పత్రాలు ముందుగానే రెడీ చేసుకుంటారు. కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వాలంటీర్లు సచివాలయాలకు సంబంధించి ఏ విషయమైనా సరే మన ఛానల్ ద్వారా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ధన్యవాదాలు.